నమస్కారం. నా పేరు డాక్టర్ భూసిరెడ్డి శంకర్ రెడ్డి. భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి అధ్యక్షుణ్ణి శ్రీ రామచంద్ర పరబ్రహ్మ నేను. ఇటీవల కాలంలో తిరుమల తిరుపతిలో లడ్డు వివాదం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నాయి, హిందువుల మనోభావాలను గాయపరుస్తూ ఉన్నాయి. అది కలిసి జరిగింది జరగలేదు వాస్తవం తెలియదు, కానీ ప్రజల మనసుల్లోకి మాత్రం నెగిటివ్గా వెళ్ళిపోయింది. మరి ఆ తర్వాత ఈవో కూడా వివరణ ఇచ్చారు, ఆ ఆయిల్ ఆ నెయ్యి కలపలేదు, ఆ ట్యాంకర్లన్నిటి వెనక్కి పంపించామని. ఏదేమైనప్పటికీ కూడా అన్ని దేవాలయాల్లోకి సరఫరా అంటే నెయ్యి గురించి మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది. తిరుపతి లడ్డు అందులో ఆ నెయ్యి విషయంలో కూడా, అక్కడ సరఫరా చేసిన నెయ్యి విషయంలో కూడా ఎంతమంది సప్లయర్స్ సరఫరా చేస్తున్నప్పటికీ కూడా మరి తిరుపతిలో ఒక విశిష్టమైనటువంటి మరి ప్రయోగశాల ఉన్నప్పటికీ వాళ్ళందరూ తరువుగా చెక్ చేసి తీసుకున్నప్పటికీ కూడా మరి ఇంకా కల్తీ జరుగుతుందంటే దురదృష్టకరం. కాబట్టి అటువంటి పరమ పవిత్ర అత్యున్నత పుణ్యక్షేత్రంలో మరి రక్తం జరగడం దురదృష్టంగా నేను భావిస్తూ, దాన్ని ఏదైనా హిందువుల మనసుల్లోంచి గాయపడ్డ మనసుల్లోంచి జరిగిన వివాదం సమస్య పోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తీసుకున్న నిర్ణయానికంటే కూడా సిట్టు వేసి తన ఆధీనంలో ఉన్న వాళ్లతోని మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళనో మరొకరినో ఇరికించేదానికంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించి క్రైమ్ బ్రాంచ్ ఆఫ్ ఇండియాతో ఎంక్వైరీ చేయించాలి, లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. అప్పుడే నిజాలు నిష్పాక్షికంగా వస్తాయి, హిందువుల మనసులో గాయపడ్డటువంటి గాయానికి స్వస్థత చేకూరుతుంది. అంతే తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టే దానివల్ల మాత్రం ఆయన చేతి కింద ఆయన ఎలా చెప్తే అలాగే చేస్తారు. ఇప్పటికే అంటున్నారు కదా, జగన్ హయాంలో ఆ కేసులు పెట్టారు, ఈ కేసులు పెట్టారు, జత్వానిని అలా చేశారు ఇలా చేశారు, రఘురామకృష్ణ అలా చేశారు ఇలా చేశారు, ఇప్పుడు చంద్రబాబు కూడా అలాగనే చేస్తాడు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ కింద ఉన్నటువంటి సిట్ని నమ్మడానికి వీల్లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థ అయినటువంటి క్రైమ్ బ్రాంచ్ ఆఫ్ ఇండియాతో దానికి సమగ్ర విచారణ జరగాలి, దోషులను కఠినంగా శిక్షించాలి. ఒకవేళ ఆయిల్ కంపెనీలు కానీ ఆ రకంగా సప్లై చేస్తుంటే శాశ్వతంగా ఆయిల్ కంపెనీలు బ్లాక్ లిస్ట్లో పెట్టేసేయాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, భద్రాచలంలో కూడా ఇటువంటి మిగతా రాష్ట్రంలో మిగతా ప్రముఖ దేవాలయాల్లో కూడా భద్రాచలం ప్రముఖమైన దేవాలయం. ఎందుకంటే భారతదేశంలోనే శ్రీరామచంద్రుడికి టెంపుల్ లేదు, అంటే ఉన్నప్పటికి కూడా స్వయంభూగా శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్ర సీతారామచంద్ర స్వామివారు మరి అక్కడి నుంచి వైకుంఠం నుంచి సీతమ్మ తల్లితో కలిసి లక్ష్మణ స్వామితో కలిసి ఇక్కడ వెలిసినటువంటి ప్రాంతం భద్రుని తపస్సు మేరకు. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అయినటువంటి ఈ క్షేత్రంలో కూడా మరి జరిగే అవకాశం ఉంది, కలిసి జరిగే అవకాశం ఉంది. నేను అనేది ఏ సప్లయర్ అయినప్పటికీ కూడా తన వ్యాపారాన్ని నాలుగు డబ్బులు మిగలాలనే చూసుకుంటాడు తప్ప నిస్వార్థంగా చేయాలని ఎవడో చూసుకోడు, నూటికి కోటికి ఎవడో ఒకడు ఉంటాడు. కాబట్టి నెయ్యిని ఇప్పటి నుంచి దేవాలయాలు కానీ వీళ్ళందరూ కూడా నెయ్యిని ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకుంటేనే నికార్సన్ నెయ్యి దొరుకుతుంది. లేదు అంటే తిరుమల తిరుపతి చాలా పెద్ద దేవస్థానం, సంవత్సరానికి ఒక 1000 కోట్లో 15 వేల కోట్లో మరి ఆదాయం వస్తూ ఉన్న దేవస్థానం, వాళ్ళు ఆదాయాన్ని ఆదాయంగా చూసుకోకుండా భక్తుల సౌకర్యం కోసం చూసుకొని పవిత్రత గురించి చూసుకుంటే కనీసం స్టేట్ గవర్నమెంట్ మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి లేదా ఏడుకొండలు కూడా చాలా పుష్కల బోల్డంత స్థలం ఉంది, మరి అక్కడ గోశాల నిర్మించి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు, వాళ్ళందరినీ పోషించవచ్చు, పవిత్రమైనటువంటి నెయ్యి దొరుకుతుంది, స్వచ్ఛమైన పాలు దొరుకుతాయి, వాటన్నిటితో అభిషేకాలు జరిపించవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానానికి కాదు, రాష్ట్రంలోని దేశంలోని అన్ని దేవాలయాలకు కూడా మరి అక్కడి నుంచి నెయ్యి సరఫరా చేయొచ్చు. కాబట్టి గోశాలని తిరుమల తిరుపతి దేవస్థానం స్వయంగా నిర్వహిస్తే బాగుంటుంది. అట్లాగే నా యొక్క అభిప్రాయం భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి తరఫున ఈ దేవాలయాలు అనేవి కూడా ప్రముఖ దేవాలయాలు అన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంటే ఇవి రాజకీయాలు పాలైపోతున్నాయి, ఇష్టారహితను వాళ్ళు ఇష్టారాజ్యం కొనసాగిస్తూ ఉన్నారు, అక్రమంగా లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి దర్శనాలు ఇస్తూ చికాచికా చేస్తూ ఉన్నారు. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోవాలి, కేంద్ర ప్రభుత్వం చూడాలి. అట్లాగే భద్రాద్రి దేవస్థానాన్ని కూడా భద్రాద్రి ప్రాంతాన్ని కూడా అసలు కేంద్రపాలిత ప్రాంతం చేయాలి, ఇక్కడికి శ్రీరామచంద్రుని కళ్యాణానికి కూడా
స్వయంగా ప్రధానమంత్రే తలంబ్రాలు తీసుకొని రావాలి, అప్పుడే ఇక్కడ న్యాయం జరిగినట్టు లెక్క. కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రులు ఒకసారి వస్తారు రారు, వాళ్ళు వాళ్ళ ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్నారు. తర్వాత విభజన తర్వాత ఈ ప్రాంతం బాగా దెబ్బతినిపోయింది, ఈ ప్రాంతం పూర్తిగా నష్టపోయింది, అట్లాగే రాష్ట్రాలు కూడా నష్టపోతూ ఉన్నాయి. ఈ విభజన వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు కూడా. మరి ఈ తర్వాత ఎప్పుడైతే ఇక్కడ భద్రాచలంలో కూడా వైదిక సిబ్బంది వాళ్ళ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంతకుముందు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఒక స్వామీజీ చెప్పినట్టుగా వాళ్ళు నడుస్తూ సాక్షాత్తు శ్రీరామచంద్ర స్వామి వారి నామాన్నే మార్చేశారు. ఇక్కడ ఉన్నది దశరథ తనయుడైన శ్రీరామచంద్రుడు కాదు అని చెప్పి రామనారాయణ అనుకుంటే కొత్త నామాన్ని ప్రేరేపించారు. అట్లాగే జగమంతా సీతారాముల కళ్యాణం అనే దేవస్థానం వారు ప్రచారం చేస్తూ ఉన్నారు, కానీ ఇక్కడ జరిపించేది మాత్రం లక్ష్మీనారాయణ కళ్యాణం. సీతారామచంద్రుల గోత్ర ప్రవర్లు చెప్పడం లేదు, లక్ష్మీనారాయణ గోత్ర ప్రవర్లు చెప్తూ ఉన్నారు. నిత్య కళ్యాణంలో కూడా అదే చేస్తున్నారు గత 10-12 సంవత్సరాలుగా. కాబట్టి దీన్ని కూడా సరిదిద్దాలి, ఈ నామాన్ని మారుస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే అర్చక సిబ్బంది, ఇదే వైదిక సిబ్బంది అమెరికాలో మాత్రం శ్రీరామచంద్రుడు అంటారు, అక్కడ దేవాలయానికి సపోర్ట్ చేస్తారు. 300 కోట్లు 200 కోట్లు 300 కోట్లు అక్కడ అట్లాంటిలో కట్టే భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆఫ్ యుఎస్ఏని పెట్టి ఒక 300 కోట్లు దగ్గర దగ్గర కలెక్ట్ చేశారని తెలుస్తోంది. అంటే అక్కడైతేనేమో రామచంద్రుడు, ఇక్కడైతేనేమో రామనారాయణుడు, అక్కడైతే సీతారామ కళ్యాణం, ఇక్కడైతే లక్ష్మీనారాయణ కళ్యాణం. కాబట్టి ఈ దుశ్చర్యని చూస్తూ ఉండే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఒక రకంగా మరి వాళ్ళు ఎందుకు చూస్తూ నిశ్చేష్టులై మరి చేష్టలుడిగా ఉంటున్నారో నాకైతే తెలియదు. కానీ శ్రీరామాయ నమః, శ్రీమతి రామానుజాయ నమః. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం రామచంద్రమూర్తికి నిత్యం కూడా అనేకమైనటువంటి నివేదనలు జరుగుతుంటాయి. ఇలా జరిగే నివేదనల్లో స్వామివారికి బాలభోగంలోనూ అలాగే రాజభోగంలోనూ రాత్రి పవళింపు సేవ సమయంలోనూ విశేషమైనటువంటి ప్రసాదాలన నివేదన జరుగుతుంది. ఇలా భద్రాచల రామచంద్రమూర్తికి జరిగేటువంటి ప్రసాద నివేదనలలో మనకి చూసినట్లయితే చక్ర పొంగలి, ఆ తర్వాత పులిహార, లడ్డు, అంతేకాకుండా దధి ఓదనము, అలాగే కట్టె పొంగలి మొదలైనటువంటి పదార్థాల నివేదన కూడా జరుగుతుంది. విశేషమైనటువంటి పర్వాలలో కదంబము అలాగే రవ్వకేసరి మొదలైనటువంటి ప్రసాదాల నివేదన మనకి నిత్యం కూడా స్వామివారికి జరుగుతుంది. ఇలా జరిగేటువంటి ప్రసాదాలన్నింటిలో కూడా నాణ్యమైనటువంటి వస్తువులనే వాడటం జరుగుతుంది. నెయ్యి కావచ్చు, లేకపోతే ఇతరత్రా వాటిలో వాడేటువంటి పిండి పదార్థాలు కావచ్చు, మొదలైనటువంటి పదార్థాలన్నీ కూడా నాణ్యమైనటువంటి వాటితోనే వాటిని తయారీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా భక్తుల సౌకర్యార్థం ఈ ప్రసాదాల విక్రయం కూడా జరుగుతుంది. వీటన్నిటిలో కూడా ఎటువంటి లోపాలు లేకుండా చక్కనైనటువంటి నాణ్యమైనటువంటి వస్తువులే భద్రాచల దేవస్థానం వారు వాడటం జరుగుతుంది. కాబట్టి భక్తజనులందరూ కూడా ఈ ప్రసాదాల సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. హిందూ భక్తులకి ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి మరి లడ్డు వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోనే చర్చగా మారుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే మరి దక్షిణ అయోధ్యగా పేరు గాంచిన భద్రాచలం యొక్క లడ్డు విషయంలో కూడా నిన్న దేవస్థానం ఈవో గారు స్పందించి మరి వారికి సంబంధించి క్వాలిటీ కంట్రోల్ అధికారులు అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు రప్పించి వారి మీద క్వాలిటీ ఫుడ్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికే భద్రాచలం మరి భక్తుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఈ లడ్డు వ్యవహారం వల్ల భద్రాచలం వచ్చే భక్తుల్లో కూడా ఒక భయానకమైన వాతావరణం, లడ్డు విషయంలో వివిధమైన అపహోదాలు ఉన్నాయి. కాబట్టి వాటిని నిర్వీత్వం చేయడం కోసం ప్రభుత్వం అధికార యంత్రంగా దేవాదాయ శాఖ కమిషనరు మరి భద్రాచలం లడ్డు, అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వంటి హిందూ దేవాలయాల లడ్డూలపై కూడా ఒక క్వాలిటీ కంట్రోల్ ఏర్పాటు చేసి ప్రత్యేకమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకి వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసం, అదేవిధంగా ఆత్మస్థైర్యాన్ని మరి దేవుని మీద భక్తిని విశ్వాసాన్ని పెంపొందించడం కోసం ఒక నాణ్యమైన లడ్డూని ఎటువంటి కల్తీలు లేకుండా, ఎటువంటి హానికరమైన కొవ్వు పదార్థాలు కలపకుండా దీన్ని ముందుకు పట్టబోవాలని, ప్రత్యేకంగా భద్రాచలం లడ్డు విషయంలో కూడా పవిత్ర పుణ్యక్షేత్రం కాబట్టి దీన్ని కూడా ఉన్నటువంటి కంట్రోల్ పైన కూడా నిరంతరం పర్యవేక్షణ చేసుకుంటూ నెలకొకసారి కానీ 2 నెలలకొకసారి ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చి దీన్ని తనిఖీలు చేసి ముందుకు తీసుకోవాల్సిందని కోరుతా ఉన్నాం. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.